శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః హ్రీంకారాసనగర్భితానలసికాం సౌహలీం కళావిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలవందే పుస్తకపాశమంకుశధరామం స్రగ్దూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీశక్రసంచారిణీం. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 25వ తారీఖు 2022 శుక్రవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, బహుళ నవమి, ఉదయం 11:38 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రము ఉదయం 11 గంటల వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:27, సూర్యాస్తమయము సాయంత్రము 6:01. అమృత గడియలు తెల్లవారుజామున 3:21 నుండి తెల్లవారుజామున 4:50 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 6:26 నుండి రాత్రి 7:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:46 నుండి ఉదయం 9:32 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:25 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 3 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీన రాశి. ఈ 3 రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పరు దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే. యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అలాగే శత్రువులను అంతరించి చేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ 2 రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందవచ్చును. వృషభ రాశి వారు ఏడాకుల పాయకు చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము మీరు పొందవచ్చును. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు పలస వృక్షాన్ని, అలాగే పూర్వాష నక్షత్రం వారు మంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలోకపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రం ద్వారా పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హేమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అన్నింట జయం చేకూరి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి చక్కటి ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే శత్రువులు కూడా మీకు అంతరించేస్తారు. శుక్రవారం రోజున విశేషంగా దేవీ దేవతలకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దేవతలందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును. శక్తానుసారకము అలంకారాలను జరిపించవచ్చును. అమ్మవారికి ప్రీతికరంగా శుక్రవారం రోజున రావుకాల సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమయంలో రాహుకాల పూజలు జరిపించిన ఎడల రాహుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే వీలైనంత వరకు చండీ హోమము కానీ చండీ పారాయణ కానీ చేసుకొనొచ్చును.
కష్టతరమైన జీవితం నుండి విముక్తి పొందగలిగి ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు. అలాగే ధనం వెచ్చించి చేయలేని వారు కనీసము దేవి భాగవతం పారాయణ చేసుకునేటలా మీకు అన్నింటా జయం చేకూరుతుంది, అన్నింటా మీకు లాభాలు ఉంటాయి, మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ మాసనందున వృషభ రాశి వారికి 8వ ఇంట కుజుడు శుక్రుడు సంచారం వలన చేయువృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు, అన్నింటా మీకు అపజయం చేకూరుతుంది. దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది, కుటుంబంలో కూడా మీకు వ్యతిరేకత ఉంటుంది, గమనించగలరు. అలాగే తులారాశి వారికి ఈ మాసనందున గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అన్నింటా జయం చేకూరుతుంది. జై శ్రీమన్నారాయణ్, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.